నెక్స్ట్ వల్లభనేని వంశీ క్షమాపణపై మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో కూడా 143,000 మంది ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి, భయంతో చెప్పారు అంటున్నారు 31% మంది, తప్పు సరిదిద్దుకున్నారు అంటున్నారు 65% మంది. రిలేజ్ చేసినా అండి నిజంగా క్షమాపణ చెప్పడం ఒప్పుకోవాల్చుకుంటే చాలా వరకు, ఎందుకంటే అతను ఆ రోజున కూడా పిట్టింగ్లు పెట్టలేదు. ఇప్పుడు అంబటి రాంబాబు, నేను అలా మీరు ఫీల్ అయ్యి ఉంటే క్షమాపణ చెప్తున్నాను. అదే డైరెక్ట్ క్షమాపణ కాదు, అది అసలు చంద్రశేఖర్ రెడ్డి అయితే నేను అనలేదు బొమ్మను, రాజమౌళి అయితే గనక కాలుగడుగుతాను కన్నీళ్లతో, ఇది అది కూడా వంశీ అన్నాడు. అది వంశీ అయితే తర్వాత రిలీజ్ అయ్యాడు. ఫస్ట్ ఆ రోజున ఏంటి, తను తర్వాత దానికి వివరం కూడా చెప్పుకొచ్చాడు, తనని తర్వాత నానిని ఇద్దరిని వాళ్ళ కుటుంబాలతో సహా బద్నాం చేస్తా కంటిన్యూగా పోస్టులు పెట్టించారు పార్టీ మారిన టైంలో. వంశీని వంశీకి అనుకూలంగా కొడాలి నాని చేశారు కాబట్టి వాళ్ళ ఇద్దరిని పచ్చిబూతులు తిడతా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూషిస్తా పెట్టారు. దానికి ప్రతిగా నేను మాట్లాడాను, కానీ మక్క లాంటిది ఆవిడ. ఇక్కడ బేసిక్గా ఏంటంటే వంశీ భువనేశ్వర్ గారిని అన్నారు కాబట్టి తప్పు. సేమ్ టైం వంశీనే కాదు, ఇప్పుడు జగన్ అయినా లేకపోతే షర్మిలనైనా లేకపోతే రోజానైనా ఎవరినైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలతో మహిళలతో వాళ్ళ గురించి అడ్డకోలుగా మాట్లాడతా అడ్డకోలుగా. ఇప్పుడు ఈ మాట్లాడేటటువంటి వాళ్ళు మానసిక రోగులు. ఇప్పుడు నీ రాజకీయంగా ఉంటే పాలసీని పాలసీగా విమర్శించు. ఇప్పుడు ఇతను ఆ మానసిక వైపుకే వచ్చాడు, ఆ మానసిక దౌర్బల్యం సరి చేసుకున్నాడు, వాళ్ళు కూడా సరి చేసుకోవాలి. ఇళ్లల్లో లేడీస్ని లాగడం, ధర్మయుద్ధం చేయి, అధర్మయుద్ధం చేయొద్దు. ధర్మయుద్ధం చేత కాకపోతే సైలెంట్ కూర్చు, నీకు కావాల్సిన విజయం కావాలని ప్రార్థించుకో. అంతేగాని అధర్మయుద్ధం ఎందుకు? అవతల వాళ్ళని మానసికంగా హింసించడానికి మహిళలు తీసుకురా, అప్పుడు నీ దగ్గరకు వచ్చాడు నొప్పి తెలిసిందా? భువనేశ్వర్ గారిని వాళ్ళ ఒక్క మాట అన్నందుకు అంత వచ్చిందే. మరి రోజాని బహిరంగంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆ రోజున పీతల సుజాత మాట్లాడింది, ఓ సీడీలు వేయబట్టి బ్లూ ఫిల్మ్లు ఆవిడ చూస్తుందా, ఆవిడ చూసిపోయి చెప్పింది ఎవరికన్నా తప్పు కదా అయ్యి అట్లాంటి మాటలు మాట్లాడటం. ఆ మాట అన్నందుకు ఆవిడని పట్టుకెళ్ళదు. రోజా అప్పుడేదో ఇట్లాగా సైకిల్ చేసింది, అది ఆవిడది తప్పు అన్నా, అదేం మంచి అనలేదు. అట్లాగే ఇదైనా సరే, అట్లాగే క్యారెక్టర్ అసాసినేషన్, మహిళల క్యారెక్టర్ అసాసినేషన్. నీకు ఎంతైనా సరే మగవాడైనా మహిళ అయినా సరే పాలసీకి విరుద్ధం, నువ్వు పాలసీని పాలసీగా ఖండించు. ఇదిగో నువ్వు చెప్తున్న పాలసీ నచ్చలేదా నాకు, దట్ ఈస్ ద పొలిటికల్ పవర్. రాజకీయం అంటే రాజకీయంగానే ఉండాలి, రాక్షసత్వంగా దిగజారుడుగా ఉండకూడదు. అది ఇక్కడ కనబడుతుంది. వంశీని చూసి నేర్చుకోవాలా మిగిలిన? అదేం లేదు, వంశీ కూడా మారాలి. ఇప్పుడు ఇంకొకసారి అట్లాంటి తేడా రాకుండా చూసుకోవాలి. అసలు ముందు ఆ పద ప్రయోగమే తప్ప, తర్వాత క్షమాపణ సంగతే. చూద్దాం, ఇటువంటి మాట్లాడకూడదనే కోరుకున్నా, రాజకీయాల్లో వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు.